भारत माता की जय चाली एटी चाइना बॉर्डर में विनपड़ी डोकलाम दर विनपड़ी अरुणाचल प्रदेश में विनपड़ी मल्ल चपंडी भारत माता की सैनिक उ इवा भारत देश सैनिक अला उगा शिवस्वामीजी गारी पादाभिवंदन दाने कंजु अभिनंदन सभा वीर नागार वनमा नरेंद्र कुमार गारगार मंत्र स्ने नलब आड़ ना आये बिजनेस याबाई याबाई रेडो ने याबे दाट रे मंजी पेर मंच पेर बीजेपी आये पात्र मंच व्यापार न्याय का व्यापार चू मं पेर संपादी वनमा पूर्णचंद्ररा गारे समय में अभिनंदू अब तरह अभिनंदे अब तरवा आय इन नैन का अब योगेश चंद्र तुलास योगेश चंद्र यानी बीजेपी चेरी सुमार तुम एन राजमंड्री सेंट्रल मिनिस्टर समक्ष दाखिल चेरना मेन कारण चपाली नरेंद्र मोदी गारी तुम संवर इध चूस तरवा मन शिवस्वामीजी गारूटे मन सनातन धर्मा गुरी आ सनातन धर्मा रक्षे दिशा देशा आतीर नड़पे दिशा मन प्रधानमंत्री भारत देश प्रधानमंत्री इंडिया दीस इंडिया लेद इंडिया आना भारत देश शिवस्वामीजी भारत देश कोई वेल संवरा शिवस्वामीजी गिंदी बच्चे कोई वेल संवर संस्कृति महर्षु हिमालया मन ज्ञाना अच्छा महर्षु आ संस्कृति भारत देश 143 కోట్ల మంది ఇప్పుడు దాదాపు చైనాని అధిగమించాం జనాభాలో ఈ 143 కోట్ల మందిలో మతాలకు సామాజిక వర్గాలకు అతీతంగా ఈ సంస్కృతి ఎప్పుడైతే చొప్పించబడుతుందో అప్పుడు భారతదేశ ప్రగతి పూర్వం రోజుల్లో చెప్పారే త్రేతాయుగము ద్వాపర యుగము ఆ నాటి ఏ విధంగా ఉన్నదో రాక్షసులు ఉన్నారు అప్పుడు రాక్షసులున్నారప్పుడు కాని మహానుభావులు శ్రీరామచంద్రుడు కృష్ణుడు అంతా కూడా ఉద్భవించిన రోజులవి అలాంటి సిచువేషన్ మన భారతదేశానికి రావాలంటే భారతదేశానికి రావాలి అంటే నరేంద్ర మోడీ లాంటి నాయకుడే మనకి కావాలి ఆనే కావాలి ఎందుకు అనేది రెండు పాయింట్లే చెప్పుకుసేప్ మాట్లాడను దానికన్నా ముందు दस्ता नरेंद्र दी नरेंद्र मोडी दी नरेंद्र मोडी दस्ता एक् चूस ये राष्ट्र चूस चारा राष्ट्र मुख्य सौत् राष्ट्र मैं गमन चीफ मिनिस्टर मुख्यमंत्री मरी आये को आये कूतर आये मेनलुड़ आये बहुमति वाल रावाली प्रति चोट अधिकार कुर्ची वाली दाखिल मन पोलिस्ते नरेंद्र मोदी गारी आर्ची कोसम कुटू लेर काबटी निस्वार्थ चयर वील स्वार्थ शिवस्वामीजी ने अभी मोदी क्राइटेरिया नरेंद्र मोदी गारी फस्ट क्वालिफिकेशन अभी देशा परपाल क्वालिफिकेशन फस्ट क्वालिफिकेशन आयन एवर कोसम चाहिए पन लेवर कोसम डबूल बोचा पनी ले अला क्वालिफिकेशन तो नरेंद्र मोदी गारू सनात धर्म मीद दृष्टि काशी ने गोपार डेवलपार यह विधा चुप चाला उ अंटना मुख्यमंत्री
మన దేశంలో పతంజలి యోగా ప్రపంచ మొత్తానికి తీసుకెళ్లి 21st జూన్ 21 జూన్ ని ప్రపంచ యోగా డేగా చేయించింది యునైటెడ్ నేషన్స్ లో ప్రధానమంత్రి మోడీ గారు ఒక్కొక్క స్టెప్ చెప్పుకుంటూ ఆయన క్రెడిట్ కి ఒక 50 60 దొరుకుతే ఇలాంటి సనాతన ధర్మానికి పోలిస్తే రెండోది ఆయనకి డబ్బు అంతకంటే అవసరం లేదు ఎవరికి ఇస్తా డబ్బు తీసుకెళ్లి సంపాదించి కానీ ఇప్పుడు రాజకీయాల్లో రాజకీయ నాయకుల్లో డబ్బు సంపాదన వందల కోట్లు వేల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లలో సంపాదిస్తున్నారు నరేంద్ర మోడీ గారికి అవసరం లేదు సో రెండో క్వాలిఫికేషన్ ఆయనకి డబ్బు అవసరం లేదు పదవి ఎవరికి మళ్ళా ఇవ్వాల్సిన అవసరం లేదు అందర్ని మోకచేత్తో పొడుస్తూ అందర్ని పక్కకు దోసుకుంటే వెళ్ళాల్సిన అవసరం ఇంకా అంతకంటే లేదు మూడవది గొప్ప దేశభక్తుడు సనాతన ధర్మాన్ని తీసుకొచ్చేటువంటి గొప్ప దేశభక్తుడు ఈనాడు ఈనాడు 1962లో అప్పుడు నాకు 17 16 ఏళ్ల వయసు చైనా మన దేశం మీద దాడి చేసి కొన్ని వేల చదరపు మైళ్ళు కిలో 60 మైళ్ళు అనేవాళ్ళం కిలోమీటర్ల లడాక్లో అక్కడ ఆక్యుపై చేశారు ఒక 4 ఏళ్ల క్రితం డోక్లాం ఎంత గొడవ జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే చైనా ఎప్పుడు కాసుకొని కూర్చొని ఉంటుంది చుట్టుపక్కల దేశాల మీద దాడులకి అలాంటి చైనాని కట్టడి చేయాలంటే భారతదేశం చాలా సైనికంగా బలమైన దేశంగా మారాలి రెండోది బలమైన దేశంగా మాట ఆర్థికంగా 5వ స్థానంలో ప్రపంచంలోనే 3వ స్థానానికి తీసుకెళ్లే దారిలో మోడీ గారి నాయకత్వం మనం రోజు మీరు చూసేది న్యూస్ పేపర్లో నేనే మళ్ళీ రిపీట్ చేయాల్సిన పని లేదు కానీ గుర్తు చేసుకుంటున్నాం ఈ సందర్భంగా ఇలాంటి నాయకత్వంలో పని చేయటం కోసం మాత్రమే నేను మా అబ్బాయి ఎప్పుడు పాలిటిక్స్లో లేని వాళ్ళం బీజేపీలోకి వచ్చాం మోడీ గారిని చూసి దేశభక్తి కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు ఇచ్చి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి 75 ఏళ్ళు అయిపోయింది మరి దాన్ని కాపాడుకోవాలి మన భూభాగాల్ని కాపాడుకోవాలి పెరిగే జనాభా ప్రపంచంలో నంబర్ 1 స్థాయికి వెళ్ళాం 143 కోట్ల మంది చైనాని అధిగమించాం చైనా కన్నా బలమైన దేశంగా ఉన్న రోజే చైనా మన వైపు కన్నెత్తి చూడదు అనేది మోడీ గారి ప్రగాఢమైనటువంటి నమ్మకం అందువల్లే మన త్రివిధ దళాలని చాలా బలంగా తీర్చిదిద్దుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు అక్కడ ఇంత పెద్ద దేశానికి 140 పెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం ఇస్తున్న టైంలో ఇక్కడ మేము చేరిన తర్వాత 9 నెలల క్రితం నాకు ఎప్పుడు డౌట్ వస్తూ ఉండేది నరి ఈయన దగ్గర రాలా ఇంకా నేను చూడకూడదు సరే ఈ 8 నెలల్లో మాకు వచ్చిన డౌట్లు బీజేపీని గురించి అవి మీ ముందు పెడతా పెద్దలంతా ఇక్కడ ఉన్నారు నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని స్థాపిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జోగు చూస్తున్న పాలిటిక్స్ పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా బీజేపీకి ఎప్పుడు ఏంటి 1% 2% ఓటు శాతం ఉంటుంది మొన్న ఎలక్షన్లో 0.8%కి వెళ్ళింది ఎందుకు స్వామీజీ అంటే మాకు అర్థం కాల పాలిటిక్స్ మాకు తెలియదు కాబట్టి పెద్దగా మాకు అర్థం కాల ఈ క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చేస్తారని అందరూ అడుగుతూనే ఉంటా పెద్దలందరినీ మరి ఎప్పటి నుంచో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే 1% కన్నా తక్కువ ఓటు శాతం ఎందుకు ఉన్నది అనేది మాకు అర్థం కాని విషయాన్ని దాన్ని ఇప్పుడు ఈ మన నరేంద్ర ఉన్నాడే నరేంద్ర కుమార్ ఈయనకు నేను ఇచ్చే సలహా మేము మీకు కావాల్సినంత సపోర్ట్ చేస్తాం కొత్తగా వచ్చిన వాళ్ళం మేము కొత్త స్పిరిట్తో మీరు ఓటు శాతాన్ని పెంచమని కాదు ఎక్కువ మందిని దీంట్లో ప్రవేశపెట్టాలి బీజేపీలోకి తీసుకురావాలి ఆ తీరులో మీ నాయకత్వం ఉండాలని సలహా ఇస్తూ ఇక మంచి అభినందన తెలియజేస్తూ
సరైనటువంటి నాయకుడికి నాయకత్వం గుంటూరు జిల్లా నాయకత్వం ఇచ్చారని చెప్పి ఆయన మరొకసారి అభినందిస్తూ సలవు తీసుకుంటూ మీరు బీజేపీని ఎంత బాగా తీసుకొస్తారో ఎంత బాగా తీర్చిదిద్దుతారు ఓటు శాతం ఎప్పుడు కనీసం 5% ఆంధ్రప్రదేశ్లో అవుద్దని ఎదురు చూస్తూ ఉండే ఈ తులసి రామచంద్ర ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు చేస్తూ వారిని మరొకసారి అభినందిస్తూ సలవు తీసుకుంటున్నా జై హింద్।